సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నేడు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ లో 60.1%, సెకండ్ ఇయర్ లో 64.19% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మొదటి స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలవగా, సెకండ్ ఇయర్ ఫలితాల్లో 81% ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కామారెడ్డి జిల్లా అంతంపల్లికి చెందిన వలకొండ చరిత్ర సత్తా చాటింది. ఎంపీసీలో 470 మార్కుల గాను 468 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. రేపటి నుంచి మే 2 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తెలిపారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభం అవుతున్నాయని వెల్లడించారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 980,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల మూల్యాంకనం పూర్తవగా ఇప్పుడు రిజల్ట్ ప్రకటించింది. అలానే తెలంగాణ 10th ఫలితాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన గాని, మే 1వ తేదీన గాని ప్రకటించే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.